ध्वनि पुट्टुक గురించి చూసుకున్నాం అంటే ధ్వని ఉత్పత్తి దాని యొక్క స్థానాలు పుట్టుక స్థానాలు ధ్వని ఉత్పత్తి స్థానాలు ధ్వని ఉత్పత్తి అంటే ధ్వని అనేది ఎక్కడ పుడుతుంది పుట్టడానికి కలిగినటువంటి ఏ అవయవాలను తోడ్పడతాయనే తెలియజేసేది ఈ చాప్టర్ అండి అంటే ధ్వని పుట్టుక ధ్వని అనేది ఎక్కడి నుంచి పుడుతుంది పుట్టడానికి ఉత్పత్తి కావడానికి ఏ ఏ అవయవాలు అవసరము అనేటువంటి మొదలైన అంశాల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము అంటే ధ్వని శాస్త్రము అని పిలుస్తాం ఏమని పిలుస్తాం ధ్వని విజ్ఞాన శాస్త్రము ధ్వని విజ్ఞాన శాస్త్రం అని పిలుస్తాం ఏంటంటే ధ్వని విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాల గురించి ఉత్పత్తి కావడానికి కావాల్సినటువంటి అవయవాల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటాం అంటే ధ్వని విజ్ఞాన శాస్త్రం అంటాం ఆంగ్లంలో ఏమంటాం అంటే ఫోనిక్స్ అని పిలుస్తాం ఫోనిక్స్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ధ్వని పుట్టుక అనేది నాభి వద్ద జరుగుతుంది ధ్వని పుట్టుక ఎక్కడ ప్రారంభమవుతుందండి ప్రారంభం ధ్వని ప్రారంభం అనేది నాభి వద్ద జరుగుతుంది నాభి వద్ద ధ్వని పుట్టుక అనేది ప్రారంభమవుతుంది ప్రారంభమై అది మనకు ఊపిరితిత్తుల నుంచి బయటకు వదిలినటువంటి గాలి సహాయం చేత బయటకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ధ్వని ఉత్పత్తి అయిన తర్వాత అది బయటకు రావడానికి సరైన ఉచ్చారణ రావడానికి కావాల్సినటువంటి అవయవాలు ఏవి అని చూసుకుంటే ముఖ్యంగా రెండు వాగింద్రియాలు కలవండి వాగింద్రియాలు ముఖ్యంగా రెండు రకాలు వాగింద్రియాలు ముఖ్యంగా రెండు రకాలు ఏమంటున్నానండి నాభి వద్ద జనించినటువంటి ధ్వని అనేది ఊపిరితిత్తుల సహాయం ద్వారా బయటకు వచ్చే నిశ్వాసలో బయటకు వెలువడడం జరుగుతుంది బయటకు వస్తున్నటువంటి ఆ ధ్వని అనేది స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి అంటే దానికి వాగింద్రియాలు అనేవి తోడ్పడతాయి మళ్ళొకసారి నాభి వద్ద జనించినటువంటి ధ్వని అనేది నిశ్వాస సమయంలో ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలి సహాయం చేత బయటకు ఉచ్చరింపబడుతుంది అలా ఉచ్చారణ అనేది స్పష్టంగా ఉండాలి అంటే దానికి వాగింద్రియాలు అనేవి తోడ్పడతాయి కాబట్టి వాగింద్రియాలు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే ముఖ్యంగా ప్రధానంగా రెండు రకాలు వాగింద్రియాలు ఒకటి స్థానాలు రెండు కరణాలు వాగింద్రియాలు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి స్థాన భాగాలు రెండవది కరణ భాగాలు అసలు స్థాన భాగాలు అంటే ఏమిటి కరణ భాగాలు అంటే ఏమిటి అవి ఏ విధంగా ఉచ్చారణ సహకరిస్తాయని చూసుకుంటే ఫస్ట్ వన్ స్థానాల గురించి తెలుసుకుంటే స్థానాలు అనేవి ముఖయంత్రంలో అంటే ముఖ భాగములు అని అర్థం ముఖయంత్రంలో కదలిక లేని భాగాలు అని అర్థం ముఖయంత్రంలో కదలిక లేని భాగాలు ఏవి అంటే స్థాన భాగాలు ముఖయంత్రంలో కదలిక లేని భాగాలు ఏవయ్యా అంటే చెప్పుకోవాలంటే పైదవడ భాగాలు ఏంటంటే స్థానాలు ఏవి పైదవడ భాగాలు ఏమంటామంటే స్థానాలు అని పిలుస్తాం ఓకే ముఖయంత్రంలో పైదవడ భాగాలు ఏమంటాం స్థానాలు అంటాం పైదవడ భాగాలు కదులుతాయా అంటే కదలిక లేకుండా ఉంటాయి కాబట్టి ముఖంలో కదలిక లేనటువంటి అవయవాలను ఏమంటాము అంటే స్థానాలు అని పిలుస్తాం నెక్స్ట్ చూసుకుంటే ధ్వని పుట్టే ప్రదేశం ఏమంటామంటే స్థానము అని పిలుస్తాం ధ్వని పుట్టే ప్రదేశం ఏది స్థాన ప్రదేశము అంటే ముఖయంత్రంలో పైదవర భాగాలు ఏవి అంటే స్థానాలు ముఖయంత్రంలో కదలిక లేని భాగాలు ఏవి అంటే స్థానాలు ధ్వని పుట్టే ప్రదేశాన్ని ఏమంటాము అంటే స్థానాలు అని పిలుస్తాం
ఏనండి అసలు ముఖయంత్రంలో స్థాన భాగాలు ఏవి అంటే పైదవడ భాగాలు అని చెప్పుకున్నాం అదేవో చూసుకుంటే ముఖయంత్రంలో పైదవడ భాగాలు అన్నాం కాబట్టి పైదవడ భాగాలు ఏంటంటే పై పెదవి ఫస్ట్ వన్ ఏంటండి పై పెదవి పై పెదవి తర్వాత ఉండేది పై దంతాలు ఏమంటున్నానండి పై దంతాలు పై దంతాలు దంతాలు చిగుర్లలో ఉన్నటువంటి ఆ దంత భాగాన్ని ఏమంటామంటే దంత మూలము అంటాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే పై దంత మూలాలు చిగుర్లలో ఉన్నటువంటి దంత మూలాలు దంత మూలాలు దంత మూలాల వెనక వైపు అలల మాదిరిగా ఉన్నటువంటి గరుకు ప్రాంతాన్ని ఏమంటామంటే నెక్స్ట్ మనకు కఠిన తాలు అలల మాదిరిగా ఉంటుంది దీన్ని ఏమంటామంటే కఠిన తాలువు అంటాం ఏమంటామండి కఠిన తాలు తర్వాత కఠిన తాలు అనంతరము నునుపైనటువంటి ఎముక అనేది కనబడుతుంది పైన ఆ విభాజక పటలం అంటే ఆశ్చకుహరాన్ని నాసుకా ఆశ్చకుహరాన్ని మరియు నాసుకా కుహరాన్ని ముక్కు ద్వారా వచ్చేటువంటి కుహరాన్ని నోటి యొక్క కుహరాన్ని వేరు చేస్తూ ఒక విభాజక పటలం అనేది ఉంటుంది అది పైన నునుపుగా ఒక ఎముకతో ఉంటుంది దాన్ని మూర్ధన్యము అని పిలుస్తాం ఏమంటామండి మూర్ధన్యం ఈ మూర్ధన్యాన్ని మరొక పేరు ఏంటంటే దీన్ని అంగిలి అని కూడా పిలుస్తామండి మూర్ధన్యాన్ని ఏమని పిలుస్తాం అంగిలి ఆ ఎముక భాగం అయిపోయిన తర్వాత వెనుక నునుపుగా ఉన్నటువంటి మెత్తటి భాగం ఉంటుంది దాన్ని ఏమంటామంటే మృదు తాలువు అంటాం ఏమంటాం మృదు తాలువు అని పిలుస్తాం మృదు తాలు తర్వాత కంఠం ఏంటండి కంఠం ఈ మొదలైనటువంటి భాగాలను ఏమంటామంటే కంఠం తర్వాత ఉండేటువంటి మొదలైనటువంటి భాగాలన్నింటినీ కలిపి ఏమంటాము అంటే మనము స్థాన భాగాలు అంటాం ఓకేనా అండి పై పెదవి కదులుతుందా అంటే స్థాన భాగాలు అన్నాం పై పెదవి పై దంతాలు పై దంత మూలాలు నెక్స్ట్ కఠిన తాలువు మృదు తాలువు మూర్ధన్యం కంఠం ఈ మొదలైనటువంటి భాగాలన్నింటినీ ఏమంటామంటే స్థాన భాగాలు అంటాం ఇక్కడ కదలిక అనేది ఉండదు ఈ ప్రదేశంలో ధ్వని అనేది పుట్టడం జరుగుతుంది ధ్వని అనేది పుట్టడం జరుగుతుంది నెక్స్ట్ కరణాలు కరణాలు అంటే ఏంటి అంటే క్రింది దవడ భాగాలను కరణ భాగాలు అని పిలుస్తాం క్రింది దవడ భాగాలు క్రింది దవడ భాగాలను ఏమంటాము అంటే కరణ భాగాలు అని పిలవడం జరుగుతుంది అంటే క్రింది దవడ కదులుతూ ఉంటుంది కాబట్టి ముఖయంత్రంలో కదలిక కలిగినటువంటి భాగాలు ముఖయంత్రంలో కదలిక కలిగిన భాగాలు కదలిక కలిగిన భాగాలు ముఖయంత్రంలో కదలిక కలిగిన భాగాలు నెక్స్ట్ కదలిక లేకుండా స్థిరంగా ఉన్నటువంటి స్థాన భాగాలను కరణ భాగాలు వెళ్ళి కదలిక ద్వారా తాకుతూ ఉంటాయి తాకుతూ ఉండడం వలన స్థాన ప్రదేశంలో ధ్వని పుడుతుంది ఇక్కడ ధ్వని పుట్టేటట్టు చేసేవి ఏవి వెళ్ళి కరణ భాగాలు తాకుతూ ఉంటాయి కాబట్టి ధ్వనిని పుట్టేటట్టు చేసేవి కరణ భాగాలు ధ్వనిని పుట్టేటట్టు చేసేవి పుట్టేటట్టు చేసే భాగాలు ధ్వనిని పుట్టేటట్టు చేసే భాగాలు అర్థమైందనుకుంటున్నాను పై భాగాలు స్థాన భాగాలు క్రింది భాగాలు కరణ భాగాలు కదలిక లేని భాగాలు స్థానాలు కదలిక కలిగిన భాగాలు కరణాలు ఇక్కడ ధ్వని పుడుతుంది ధ్వని పుట్టడానికి కారణం ఏంటి కదలిక కలిగినటువంటి కింది కరణ భాగాలు వెళ్ళి స్థాన భాగాలను తాకినప్పుడు అప్పుడు ధ్వని అనేది పుడుతుంది అంటే ధ్వని పుట్టడానికి కారణం ఏంటి ఇది తాకడం వల్ల కాబట్టి కరణాలు అంటే ఏంటి అంటే ధ్వని పుట్టేటట్టు చేసే భాగాలు కరణ భాగాలు ధ్వని పుట్టే ప్రదేశము ఏది అంటే స్థాన ప్రదేశము స్థానాలు ఏవేవి అంటే పై పైదవడ భాగాలు అన్నాం కాబట్టి పై పెదవి పై దంతాలు పై దంత మూలాలు కఠిన తాలువు మూర్ధన్యం నెక్స్ట్ మృదు తాలువు అంటే అంగిలి చివరగా దంత మూలాలు చివరగా వచ్చేసి కంఠం మొదలైనటువంటి అన్ని భాగాలను ఏమంటామంటే స్థాన భాగాలు అన్నాం నెక్స్ట్ కరణ భాగాలు అంటే ఏమన్నాం కదలిక కలిగినటువంటి భాగాలను ఏమన్నామంటే కరణ భాగాలు అన్నాం ఏమన్నానంటే కదలిక కలిగిన భాగాలు అన్నాం అంటే కదలిక కలిగిన భాగాలు అంటే ఏంటి క్రింది దవడ భాగాలు అని అర్థం కాబట్టి క్రింది దవడ భాగాలను ఏమంటామంటే కరణాలు అంటాము
వాటి గురించి చూస్తే ఇది పై దవడ, ఇది క్రింది దవడ. నెక్స్ట్ ఇది ఏంటి? కింది పెదవి. క్రింది పెదవి, కింది పెదవి తర్వాత ఉండేది క్రింది దంతాలు. ఏంటి? క్రింది దంతాలు. క్రింది దంతాలు, దంతాలు చిగులలో ఉన్నటువంటి ఈ భాగాలను ఏమంటాము అంటే దంత మూలాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దంత మూలాలు. దంత మూలాలు. తర్వాత ఆస్యకుహరంలో ఉన్నటువంటి నాలుక అంటే జిహ్వ. దాన్ని తీసుకుంటే జిహ్వ అగ్రం, జిహ్వ అగ్రం. తర్వాత జిహ్వ మధ్యం, జిహ్వ మధ్యం. తర్వాత జిహ్వ అంతం, జిహ్వ అంతం. తర్వాత పైన ఉన్నటువంటి విభాజక పటలం తర్వాత ముందు తాలూకు ఉంటుందన్నాం. ముందు తాలూకు వెనకాన మనకు చిన్న లంబిక కనబడుతుంది, దాన్ని మనం పునరాలుక అని పిలుస్తాం. ఓకేనా అండి? దీన్ని ఉపజీవిక అంటాం. ఉపజీవిక దీన్ని ఏమంటామంటే కొననాలుక అంటాం. దీన్ని భాష ప్రకారంగా చెప్తే లంబిక అని పిలుస్తాం. లంబిక అనంతరము ఇక్కడ మనకు అర్ధచంద్రాకారం, అర్ధచంద్రాకారంలో మనకు గలగర్తం అనేది ఉంటుంది. ఏముంటుందండి? అర్ధచంద్రాకారంలో గలగర్తం అనేది ఉంటుంది. అది గొంతు భాగంలో ఉంటుంది గలగర్తం. ఈ గలగర్తంలోనే మనకు స్వరతంతులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ మొదలైనటువంటి భాగాలన్నింటినీ ఏమంటాము అంటే కర్ణభాగాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కర్ణభాగాలు అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం నీటిగా చూసుకుంటే స్థాన భాగాలు ఏవి, కర్ణభాగాలు ఏవి అని చూసుకుంటే, ఇప్పుడు స్థాన భాగాలు అంటే ఏమిటి? పైదవడ భాగాలు. కర్ణభాగాలు అంటే క్రింది దవడ భాగాలు, క్రింది దవడ భాగాలు. పైదవడ కదులుతుందా? కదలిక, కదలిక ఉండదు కాబట్టి కదలిక లేని భాగాలు. ఎక్కడ? ముఖ యంత్రంలో కదలిక లేని భాగాలు. ఇక్కడ కదలిక కలిగిన భాగాలు, కదలిక కలిగినటువంటి భాగాలు. ఇక్కడ ఏమవుతుంది? ధ్వని పుడుతుంది. ధ్వని పుట్టే ప్రదేశం. ధ్వని పుట్టేటట్టు చేసేవి, ధ్వని పుట్టేటట్టు చేసేవి, పుట్టేటట్టు చేసేవి. స్థాన భాగాలు ఏవి అంటే, స్థాన భాగాలు ఏమంటే పై పెదవి, పై దంతాలు, పై దంత మూలాలు. నెక్స్ట్ మృదు తాలుగు, నెక్స్ట్ అంగిరి, కఠిన తాలుగు, కంఠం మొదలైనటువంటి భాగాలు. కర్ణభాగాలు ఏవి చూస్తే క్రింది పెదవి, క్రింది దంతాలు, క్రింది దంత మూలాలు, క్రింది దంత మూలాలు. నెక్స్ట్ జిహ్వ అగ్రం, జిహ్వ మధ్యం, జిహ్వ అంతం, జిహ్వ అంతం, గలగర్తం, లంబిక మొదలైనటువంటి భాగాలను ఏమంటామంటే కర్ణ భాగాలు అంటాం. ఇక్కడ ధ్వని పుట్టే ప్రదేశం, ధ్వని పుట్టేటట్టు చేసే ప్రదేశం అనే క్లారిటీ తీసుకోవాలంటే ఒక పెద్ద బండరాయి ఉందనుకుందాం. ఓకే, ఈ పెద్ద బండరాయి కదలిక లేకుండా ఒక స్థిరంగా ఒక ప్రదేశంలో ఉంది అంటే ధ్వని పుడుతుందా? ధ్వని పుడుతుందా? ధ్వని పుట్టదు. అదే దీన్ని ఒక పెద్ద సుత్తె తీసుకొని కొట్టినప్పుడు, సుత్తె తీసుకొని కొట్టినప్పుడు ఇక్కడ నుంచి ధ్వని అనేది పుడుతుంది. అంటే ఇక్కడ సుత్తి అనేది బండరాయికి తాకడం చేత ధ్వని పుడుతుంది. ధ్వని ఎక్కడి నుంచి పుడుతుంది? బండరాయి ద్వారా పుడుతుంది. ఎప్పుడు? తాకినప్పుడు పుడుతుంది. అంటే కదలిక లేనటువంటి బండరాయి వంటి స్థానాలను, సుత్తి వంటి కరణాలు తాకినప్పుడు స్థాన భాగాల నుంచి, అంటే బండరాయి వంటి స్థాన భాగాల నుంచి ధ్వని అనేది పుడుతుంది. అర్థమైంది అనుకుంటున్నా? కాబట్టి కదలిక అంటే నువ్వు కదలిక చేస్తూ సుత్తిని కొడతావు కాబట్టి కదలిక కలుగుతుంది. కదలిక వచ్చి రాయి తాకినప్పుడు రాయి నుంచి శబ్దం ఏర్పడుతుంది. అదే విధంగా కదలిక కలిగినటువంటి వాటిని ఏమంటామంటే కర్ణాలు అని, కదలిక లేనిటువంటి భాగాలని ఏమంటాము అంటే
స్థానాలని పిలవడం జరుగుతుంది. ఇక్కడ బిట్ ఏ విధంగా అడుగుతాడు అంటే స్థాన భాగాల్లోని కర్ణ భాగం ఏది, స్థాన భాగంలోని కర్ణ భాగం ఏది. నెక్స్ట్ కర్ణ భాగంలోని స్థాన భాగం ఏది, క్లారిటీగా అర్థం చేసుకోవాలని స్థాన భాగాలు అన్నాం. స్థాన భాగంలోని కర్ణ భాగము అన్నాం. స్థాన భాగం అనేది తెలియాలి. స్థాన భాగం అంటే ఏంటి, పైదవడ. పైదవడలో ఉన్నటువంటి కర్ణ భాగం ఏది అన్నాం. ఇక్కడ మనం పైదవడలో చూసుకుంటే మనకు పైదవడలో ఇక్కడ లంబిక అనేది కనబడుతుంది, ఉపజీవిక అనేది కనబడుతుంది, ఉపజీవిక అనేది కనబడుతుంది. కానీ ఉపజీవిక లంబికను ఎక్కడ రాస్తున్నాం, కర్ణ భాగంలో రాస్తున్నాం. అంటే కర్ణ భాగమైనటువంటి లంబిక, నిజానికి కర్ణ భాగాలు ఎక్కడ ఉండాలి, కింది దవడలో ఉండాలి. కానీ లంబిక ఎక్కడుంది, పైన ఉంది. పైదవడ భాగాలు ఏమనాలి, స్థానాలు అనాలి. కాబట్టి పైదవడ భాగాలైనటువంటి స్థాన భాగాలలో కదలిక కలిగినటువంటి భాగమైనటువంటి కర్ణం అనేది లంబిక కనబడుతుంది. కాబట్టి స్థాన భాగంలోని కర్ణ భాగం ఏది అంటే లంబిక, ఉపజీవిక అని అర్థం, ఉపజీవిక. నెక్స్ట్ క్రింది దవడ భాగాలను ఏమంటాం, కర్ణాలు అంటాం. కాబట్టి కర్ణ భాగంలోని స్థాన భాగము, స్థాన భాగం అంటే ఏమిటి, క్రింది దవడ పైదవడ భాగాలు ఉంటాయి. కానీ మనం ఏం చెప్తున్నాం, కంఠం అనేది కింద ఉంటుంది, అవునా, కింది భాగంలో ఉంటుంది. కాబట్టి కర్ణ భాగంలోని స్థాన భాగం ఏది అంటే కంఠం. అంటే పైదవడలో ఉన్నటువంటి కదలిక కలిగిన భాగం ఏది, పైదవడలో కదలిక కలిగిన భాగం ఏది, ఉపజీవిక. కింది దవడలో కదలిక లేని భాగం ఏంటి, కంఠము. ఈ విధంగా స్థాన భాగంలోని కర్ణ భాగం ఏది, కర్ణ భాగంలోని స్థాన భాగం ఏది అని అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశం అండి. ఓకే, ఇది స్థానాలు కరణాలు. ఈ రెండు ముఖ్యమైనటువంటి వాగ్ంద్రియాల వలనే ఉచ్చరణ అనేది స్పష్టంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఉచ్చరణ వచ్చే సమయంలో ఊరికనే ఉచ్చరణ కణంకు తానుగానే పుట్టవది. స్థానాలు, స్థాన భాగాలు మరియు కరణ భాగాలు, స్థాన భాగాలు కరణ భాగాలు అనేవి ఎక్కడ కలుస్తాయి, స్థాన భాగాలు అంటే పైదవడ భాగాలు, కరణ భాగాలు అంటే కిందవడ భాగాలు, క్రిందవడ భాగాలు పైదవడ భాగాలు ఎక్కడ కలుస్తాయి అయ్యా అంటే మనకు ఆస్యకుహరంలో కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి, ఆస్యకుహరంలో మనకు కలవడం జరుగుతుంది. అంటే పైదవడ నుంచి వచ్చినటువంటి ఇవి పైదవడ, ఇది కిందవడ, ఇది ఆస్యకుహరం. ఈ రెండు ఎక్కడ కలుస్తాయి, నాలుక వెళ్లి పైదంతాలను కలవాలన్నా, నాలుక వెళ్లి మూర్ధన్యాన్ని కలవాలన్నా, నాలుక వెళ్లి కటకాలను కలవాలన్నా ఎక్కడ, ఈ ఆస్యకుహరంలో కలుస్తాయి. కాబట్టి స్థాన భాగాలు కర్ణ భాగాలు ఎక్కడ కలుస్తాయి అంటే ఆస్యకుహరంలో కలుస్తాయి, ఆస్యకుహరంలో కలవడం జరుగుతుంది. ఈ విధంగా ఊపిరితిత్తుల నుంచి వచ్చినటువంటి గాలి నిశ్వాస సమయంలో, గాలి బయట కొదిలే సమయంలో, ఊపిరితిత్తుల నుంచి గాలి నిశ్వాస సమయంలో బయట కొదిలే సమయంలో వచ్చినటువంటి గాలిని స్థాన భాగాలు కర్ణ భాగాలు అనేవి ఆస్యకుహరంలో నిర్దిష్ట స్థానాల వద్ద బంధించి, స్థాన భాగాలు కర్ణ భాగాలు అనేవి ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలిని నిర్దిష్ట భాగాల వద్ద ఆపి ఉచ్చరణను చేయడం జరుగుతుంది. అలా నిర్దిష్ట స్థానాల వద్ద ఆపి ఉచ్చరణ చేయడాన్ని ఏమంటాం అంటే ప్రయత్నం అనిపిస్తాం, ప్రయత్నం అంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్థాన భాగాలు కర్ణ భాగాలు కలిసి ఆస్యకుహరంలో చేసేటువంటి వింత చేష్టలను, వింత చేష్టలను ఏమంటాము అంటే ప్రయత్నం అంటాం. వింత చేష్టలు చేసే సమయంలో ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేటువంటి గాలిని నిర్దిష్ట స్థానాల వద్ద ఆపి ఉచ్చరణను చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిర్దిష్ట స్థానాల వద్ద ఆపి చేసేటువంటి ప్రయత్నం వల్లనే ఉచ్చరణలో భేదం అనేది ఏర్పడుతుంది, ఉచ్చరణలో భేదం అనేది ఏర్పడుతుంది. అంటే మాట్లాడేటువంటి మాటలలో ఉచ్చరణ భేదాలు రావడానికి కారణం ఏంటంటే చేసేటువంటి ప్రయత్నం అని అర్థం అండి. నేను ఒకసారి చెప్తున్నాను, స్థాన భాగాలు కర్ణ భాగాలు ఆస్యకుహరంలో కలిసే సమయంలో, తాకే సమయంలో, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తున్న సమయంలో, రెండు తాకే సమయంలో సరైన స్థానాలలో గాలిని ఆపి ఒక రకమైనటువంటి వింత చేష్టలు అనేవి ఆస్యకుహరంలో చేస్తాయి. అలా చేయడాన్ని ఏమంటాము అంటే ప్రయత్నం అంటాం. ఈ చేసేటువంటి ప్రయత్నం వల్లనే ఉచ్చరణలో భేదాలు అనేవి వస్తాయి. ఉదాహరణకు చూస్తే మ ప
चूस्ते रेदाल कल नाग वन लागू पा रेदाल कल नागरिक लागपड़ी ऊपरी वे गाली निर्दिष्ट प्रदेश आशकूर स्थान भागा कर्ण भागा कल विंत चेष्ट वाले प्रयत्न वन मन को मे रे वेरे स्वरा कल अक्षरा मन को एर्पड़ना नैक्स्ट चूस इकड़ ऊपरी गाली बैठक वे समय में आस्यकूर स्थान भागा कर्ण भागा ऊपरी गाली बैठक वे समय में स्थान भागा कर्ण भागा आस्यकूर कल निर्दिष्ट भागा आपी प्रयत्न वन मनमेमंटे टा चूँ उच्चारण तेड़ा कनबड़ा कारणमे प्रयत्न मानव उच्चारण देश आधार पड़े स्पष्ट प्रयत्न पैन आधार पड़े स्थान भागा कर्ण भागा मुख्यमंत्री वाकिंद्रिया आस्यकुहर कल विस्तार प्रयत्न प्रयत्न अने विश्वास समय गाली बैठक वे समय में प्रयत्न अने आस्यकुहर जो विधा जरिए समय में उच्चारण भेदमने कल वाकिंद्रिय संबंधी ध्वनि उत्पत्ति मरी स्थानी नैक्स्ट ध्वनि उत्पत्ति स्थान संबंधी मन अच्छु संबंधी चूस अच्छु उत्पत्ति चंदता चूस अच्छुने उत्पत्ति चंदता रेल उत्पत्ति चंदता अच्छु उच्चारण अने रे अंश आधार उच्चरीपड़ता है नोट आकारा बटी नोट आकारा बटी रेडवे नोट स्थित बटी अटे नोर तेजे स्थित बटी तेरवला केरवला अने नोट स्थित बटी रेडवे నోటి ఆకారాన్ని బట్టి అంటే పెదవుల యొక్క ఆకారాన్ని బట్టి అని అర్థం ఓకే రెండు పెదవుల మధ్య ఉన్నటువంటి చీలిక భాగాన్ని మాత్రమే నోరు అంటాం కాబట్టి ఆ నోటి యొక్క ఆకారాన్ని బట్టి నోరు యొక్క ఆకారం అంటే నోటి పైన పెదవుల యొక్క ఆకారం అని చెప్తామండి సో రెండు పెదవుల మధ్య ఉన్నటువంటి చీలిక భాగాన్ని మాత్రమే నోరు అంటాం కాబట్టి నోటి యొక్క ఆకారం అన్న పెదవుల యొక్క ఆకారం అన్న మనకు ఉచ్చరించే సమయంలో పెదవుల యొక్క ఆకారము లేదా నోటి యొక్క ఆకారము గుండ్రంగా ఉన్నప్పుడు గుండ్రంగా ఉన్నప్పుడు ఉచ్చరింపబడేటువంటి అక్షరం ఏమంటామంటే వర్తులిత అక్షులు అంటాం నెక్స్ట్ దీని ఏమంటామంటే ఓస్ట్య అక్షులు అని కూడా పిలుస్తాం ఓస్ట్య అక్షులు అంటే పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పెదవులను ఖచ్చితంగా పెదవుల సహాయం చేతనే ఉచ్చరింపబడేటువంటివి కాబట్టి పెదవులు గుండ్రంగా లేదా నోరు గుండ్రంగా ఉన్నప్పుడు ఉచ్చరించబడేటువంటి అక్షులనే వర్తులిత అక్షులు లేదా ఓస్ట్య అక్షులు అంటాం ఉదాహరణకు చూస్తే కుక్కు ఓ ఓ
లుల్లు ఇది ఏంటి ఉప్పు ఓ లుల్లు అన్నప్పుడు పెదవులు అనేవి రౌండ్ గా ఉంటాయి కాబట్టి పెదవుల యొక్క ఆకారం గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఈ అక్షరం ఏమనాలంటే ఉప్పు ఒక్కో లుల్లు అని ఏమనాలంటే వర్తులిత అక్షులు అని పిలవాలి లేదా గోష్ఠ్య అక్షులు అని పిలవాలి లేదా గోష్ఠ్య అక్షులు అని పిలవాలి ఆవర్తితం అంటే నోరు భిన్న ఆకారాల్లో ఉన్నప్పుడు నోరు భిన్న ఆకారాల్లో ఉన్నప్పుడు లేదా నోటి యొక్క ఆకారం భిన్న ఆకారాల్లో ఉన్నప్పుడు నోరు భిన్న ఆకారాల్లో ఉన్నప్పుడు ఉచ్చరింపబడేటువంటి ఉత్పత్తి చెందించబడేటువంటి అక్షులను ఏమనాలంటే ఆవర్తిత అక్షులు అనాలి వర్తితం అంటే గుండ్రంగా ఉండడం ఆవర్తితం అంటే గుండ్రంగా లేకపోవడం గుండ్రంగా లేకపోవడం కాబట్టి గుండ్ర నోటి యొక్క ఆకారం గుండ్రంగా లేనప్పుడు అంటే భిన్న ఆకారాల్లో ఉన్నప్పుడు గుండ్రంగా కాకుండా వివిధ ఆకారాల్లో నోరు ఉన్నప్పుడు ఉచ్చరింపబడేటువంటి అక్షులను ఏమంటామంటే ఆవర్తితము అంటాం గుండ్రంగా ఉంటే ఏమన్నాము ఓస్ట్య అచ్చులు అన్నాం ఏమన్నాము ఓస్ట్య అచ్చులు అన్నాము ఇక్కడ గుండ్రంగా ఉండవు కాబట్టి దీన్ని ఏమంటామంటే నిరోష్ట్య అచ్చులు అని పిలుస్తాం నిరోష్ట్య అచ్చులు నిరోష్ట్య అచ్చులు అని పిలుస్తాం పెదవుల యొక్క ఆకారం గుండ్రంగా ఉన్నట్టయితే దాన్ని వర్తులిత అచ్చులు లేదా ఓస్ట్య అచ్చులు అంటాం పెదవుల యొక్క ఆకారం గుండ్రంగా కాకుండా ఇతర ఆకారాల్లో ఉంటే దానిని ఏమంటామంటే ఆవర్తలిత అచ్చులు లేదా నిరోష్ట్య అచ్చులు అని అంటాం ఇప్పుడు ఉప్పు ఒక్కో లుల్లు కాకుండా మిగిలిన అచ్చులు అన్ని అక్కడ వస్తాయి ఉదాహరణ చూస్తే నెక్స్ట్ రు సార్ రుర్రు అన్నప్పుడు పిల్లలు గుండ్రంగా ఉన్నాయి కదా సార్ అది ఉచ్చారణ నువ్వు అలా చేస్తున్నావు ఎలా పలకాలంటే ఆను మొదట స్వరాన్ని ఆ యొక్క మొదటి స్వరాన్ని మింగేసి ఆ యొక్క తుది స్వరాన్ని ఆరుకు జత చేర్చి పలకాలి అరు అరు అనాలి ఆ అనేది వినిపించి వినిపించకుండా పలకాలి అరు అరు అనాలి కాబట్టి ఇవి ఆవర్తిత తరగతి రావడం జరుగుతుంది రుర్రు అనేది నెక్స్ట్ అని నోరు గుండ్రంగా పెట్టి అవును పలకడానికి రాదు ఔ ఐ ఈ అచ్చులు అనేది ఏమవుతాయంటే ఆవర్తులితాలు లేదా నిరోష్ఠ్య అచ్చులు అవ్వడం జరుగుతుంది గుండ్రంగా అన్నప్పుడు ఉచ్చరింపబడితే ఓష్ఠ్య అచ్చులు లేదా వర్తులితాలు అనేవి చెప్తాం నెక్స్ట్ నోటి యొక్క స్థితిని బట్టి చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ ఏంటయ్యా అంటే వివృతాలు 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 అంటే నోటి యొక్క స్థితి పెద్దదిగా తెరిచినప్పుడు నోరుని పెద్దదిగా తెరిచినప్పుడు ఆ పెద్దదిగా తెరిచినప్పుడు ఉచ్చరింపబడేవి వివృతాలు ఆ వివృతాలు నెక్స్ట్ వచ్చేసి సంవృతాలు 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 అంటే నోటి యొక్క స్థితి చిన్నదిగా ఉన్నప్పుడు మరీ పెద్దదిగా కాకుండా మాధ్యమికంగా ఉన్నప్పుడు ఉచ్చరింపబడే వాటిని ఏమనాలంటే సంవృతాలు అనాలి అవి ఏవయ్యా అంటే ఏంటండి సారీ సంవృతాలు ఏవి అంటే ఇవి ఏమవుతాయంటే మనకు సంవృతాలు అవుతాయి ఏంటండి పెదవులు అనేవి మాధ్యమికంగా నోరు అనేది మాధ్యమిక స్థితిలో ఉన్నప్పుడు అనేవి సంవృతాలుగా చెప్పబడతాయండి నెక్స్ట్ చూసుకుంటే ఈషత్ సంవృతాలు లేదా దీనిని అర్ధ సంవృతాలు అని పిలుస్తాం అర్ధ సంవృతాలు లేదా ఈషత్ సంవృతాలు ఈషత్ సంవృతాలు అర్ధ సంవృతాలు లేదా ఈషత్ సంవృతాలు అంటాం అవి ఏవయ్యా అంటే ఇవి ఈషత్ సంవృతాలుగా చెప్పడం జరుగుతుంది ఏంటండి వివృతాలు అంటే నోటు పెద్దదిగా తెరిచినప్పుడు మాధ్యమికంగా తెరిచినప్పుడు ఇవి మరి నిమ్న స్థాయిలో తెరిచినప్పుడు ఉచ్చరింపబడేవి ఐ నోరు తెరిచామా లేదా అన్నట్టు మనకు ఇది కనబడుతుంది ఓ ఓ ఔ ఇది కాబట్టి నోటి యొక్క స్థితిని బట్టి వివృతాలు అని సంవృతాలు అని అర్ధ సంవృతాలు అని నెక్స్ట్
ఆకారాన్ని బట్టి వర్తులితాలు అని ఆవర్తులితాలు అని. ఓకేనండి. ఆవర్తులితాలు ఏవి? అ ఆ ఇ ఈ రు రు ఎ ఏ ఐ ఔ ఇవి మనకు ఆవర్తులితాల కిందికి రావడం జరుగుతుంది. ఆవర్తులితాలను నిరోష్ఛాచులు అంట, వర్తులితాలను ఓష్ఛాచులు అని పిలుస్తాం. విభృతాలు అ ఆ, సమృతాలు ఇ ఇ ఉ ఉ రు రు. ఈషత్ సమృతాలు లేదా అర్థ సమృతాలు ఏవి? ఎ ఎ ఒ ఓ అర్థమైంది అనుకుంటానండి. ఇవి అచ్చులకు సంబంధించి. నెక్స్ట్ అచ్చులకు సంబంధించి చూస్తే పూర్వస్వరాలు అని ఉత్తర స్వరాలు అని కూడా ఉండడం జరుగుతుందండి. అదేవో చూసుకుంటే అచ్చుల యొక్క ఉచ్చారణ అనేది బట్టి చూస్తే పూర్వస్వరాలు, పూర్వస్వరాలు అని పరస్వరాలు అనేవి ఉంటాయండి. స్వరాలు అంటే అచ్చులకు కలిగినటువంటి మరొక పేరు కాబట్టి పరస్వరాలు అంటాం. ఈ పరస్వరాలకి మరొక పేరు ఏంటంటే ఉత్తర స్వరాలు అని పేరు, ఉత్తర స్వరాలు అని పేరు. ఈ దానికి మరొక పేరు ఏంటంటే పశ్చిమ అచ్చులు అని పేరు, పశ్చిమ అచ్చులు అని పేరు. ఓకేనండి. పరస్వరాలు, ఉత్తర స్వరాలు, పశ్చిమ అచ్చులు అని పేరు. అవి ఏవయ్యా అంటే ఆ ఉ ఉ ఓ ఓ. ఈ అచ్చులను ఏమంటే ఈ ఐదింటిని ఏమంటామంటే పరస్వరాలు అంటాం. ఏంటి ఆ ఉప్పు ఒక్కోలను ఏమంటామంటే పరస్వరాలు అని పిలవడం జరుగుతుంది. అంటే పరస్వరాలు అంటే నాలుక యొక్క వెనక భాగం నుంచి, నోరు యొక్క వెనక భాగం నుంచి, వెనక భాగం నుంచి ఉచ్చరింపబడే ఆ ఉప్పులను ఏమంటామంటే పరస్వరాలు లేదా ఉత్తర స్వరాలు లేదా పశ్చిమ అచ్చులు అని పిలవడం జరుగుతుంది. ఈ ఐదు అచ్చులు కాకుండా మిగిలిన అచ్చులు అనేవి ఏమవుతాయంటే పూర్వస్వరాలు అవుతాయి. ఓకేనండి. ఆ ఉప్పు ఒక్కోలు అనే వాటిని పరస్వరాలు అంటాం. ఇవి కాకుండా మిగిలిన అచ్చులు ఏమంటాం అంటే మనము పూర్వస్వరాలు అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాల గురించి చూసుకుంటే, ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాల గురించి చూసుకుంటే ధ్వని అంటే ఏమిటంటే వాగ్మీంద్రియాల నుంచి ఉత్పత్తి అయి భాషా విజ్ఞానానికి తోడ్పడేటువంటి ధ్వనిని భాషా ధ్వని అంటామని చెప్పుకున్నామండి. అంటే వాగింద్రియాల నుంచి ఉత్పన్నమై ధ్వని విజ్ఞానానికి, భాషా విజ్ఞానానికి తోడ్పడేటువంటి ధ్వనిని ఏమంటామంటే భాషా ధ్వని అని పిలుస్తాము. భాషా ధ్వనికి సంబంధించి వాగింద్రియాల ద్వారా భాష అనే భాషకు సంబంధించినటువంటి ధ్వని గుర్తుంది కాబట్టి ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని ధ్వని విజ్ఞాన శాస్త్రము అంటాం. ఆంగ్లంలో ఫోనెటిక్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా వాగింద్రియాలు అనేవి రెండు రకాలు. ఒకటి స్థాన భాగాలు, కర్ణ భాగాలు, పైదవడ భాగాలు స్థానాలు, కిందవడ భాగాలు కరణాలు. ధ్వని పుట్టే ప్రదేశము, ధ్వని పుట్టేటట్టు చేసేవి కదలిక లేని భాగాలు, కదలిక ఉండే భాగాలు. కింది పెదవి, కింది దంతాలు, కింది దంత మూలాలు, నెక్స్ట్ ఉపజీవిక, జిహ్వ అగ్రము, జిహ్వ మధ్యము, జిహ్వ అంతము మరియు గలగర్తము అనే మొదలైనటువంటి భాగాలు కరణాలు అయితే పైదవడ, పైపెదవి, పైదంతాలు, పైదంత మూలాలు, నెక్స్ట్ కఠిన తాలుకు, అంగిలి, మూర్ధన్యం, అంగిలిని మూర్ధన్యం అంటాం. నెక్స్ట్ మృదు తాలుకు, కంఠం మొదలైన వాటిని స్థాన భాగాలు అంటాం. ఈ స్థాన భాగాలు, ఈ కర్ణ భాగాలు అనేవి నిశ్వాస సమయంలో ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వచ్చే సమయంలో, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వచ్చే సమయంలో స్థాన భాగాలు, కర్ణ భాగాలు అనేవి ఆశ కుహరంలో కలిసి చేసేటువంటి వింత చేష్టలు అని ఏమంటాము అంటే ప్రయత్నం అంటాము. ఈ చేసేటువంటి ప్రయత్నం పైన ఆధారపడి ఉచ్చారణ భేదాలు అనేవి మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ అచ్చుల యొక్క ఉచ్చారణ, అచ్చుల యొక్క ఉచ్చారణ చూసుకుంటే రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి నోటి యొక్క ఆకారాన్ని బట్టి, రెండవది స్థితిని బట్టి. ఆకారాన్ని బట్టి వర్తులితాలు అని ఆవర్తులితాలు అని. వర్తులితాలు అంటే నోటి యొక్క ఆకారం గుండ్రంగా ఉన్నప్పుడు ఉచ్చరింపబడేవి, దీనినే ఓష్ఠ్య అచ్చులు అంటాము. నోటి యొక్క ఆకారం గుండ్రంగా కాకుండా భిన్న ఆకారాల్లో, వివిధ ఆకారాలు ఉన్నప్పుడు ఉచ్చరించబడే వాటిని నెక్స్ట్ ఆవర్తులితాలు అంటాం. వీటిని నిరోష్ఠ్య అచ్చులు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ స్థితిని బట్టి సమృతాలు, విభృతాలు, అర్ధ సమృతాలు అంటాం. విభృతాలు అంటే ఆ, నెక్స్ట్ సమృతాలు ఈ ఉర్రు. ఈషత్ సమృతాలు లేదా అర్ధ సమృతాలు అనేవి ఐ ఓ ఔ అని పిలుస్తాం. నెక్స్ట్ వెనక భాగం, నోటి యొక్క వెనక భాగం నుంచి ముందు భాగం నుంచి తీసుకుంటే వెనక భాగం నుంచి ఉచ్చరించబడే వాటిని పరస్వరాలు అని, ఉత్తర స్వరాలు అని, పశ్చిమ అచ్చులు అని పిలవడం జరుగుతుంది. అవి ఏంటయ్యా అంటే ఆ ఓ. వీటిని మాత్రమే పరస్వరాలు అంటాం. ఇవి కాకుండా మిగిలినటువంటి వాటిని ఏమంటాము అంటే పూర్వస్వరాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కంఠోత్పత్తి స్థానాలు. నెక్స్ట్ మనము అచ్చుల యొక్క సంబంధించి ఉచ్చారణ గురించి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నాము.
ఓకే నెక్స్ట్ కంఠోత్పత్తి స్థానాల గురించి చూద్దాం ఏంటండి కంఠోత్పత్తి స్థానాలు కంఠోత్పత్తి స్థానాలు చూసుకుంటే ఇవి కంఠోత్పత్తి స్థానాలు అంటే ఏంటయ్యా అంటే కంఠ్యాలు తాళవ్యాలని మూర్ధన్యాలు అనేవి ఉంటాయి కదా ఆ వాటన్నింటినీ ఏం చెప్తామంటే కంఠోత్పత్తి స్థానాల కింద చెప్పుకోవడం జరుగుతుంది అవి ఏమయ్యా అంటే కంఠ్యాలు కంఠ్యాలు నెక్స్ట్ తాళవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు ఓష్ఠ్యాలు కంఠ తాళవ్యాలు కంఠ తాళవ్యాలు నెక్స్ట్ కంఠోష్ఠ్యాలు కంఠోష్ఠ్యాలు చివరగా దంత్యోష్ఠ్యాలు దంత్యోష్ఠ్యాలు ఈ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే కంఠోత్పత్తి స్థానాలు అని చెప్పుకుంటాం ఏమని చెప్తామండి కంఠోత్పత్తి స్థానాలు అని వీటి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కంఠ్యాలు ఏమని చూసుకుంటే కంఠ్యాలు ఏంటి అని మాట్లాడితే కంఠ్యాలు అంటే నాభి వద్ద జనించినటువంటి ధ్వని అనేది ఊపిరితిత్తుల నుంచి వచ్చేటువంటి గాలి సహాయం చేత కలిసిపోయినప్పుడు నేరుగా కంఠం నుంచే ఉచ్చారణ రావడాన్ని నేరుగా కంఠం నుంచే అక్షర ఉచ్చారణ వర్ణ ఉచ్చారణ ప్రారంభం అవ్వడాన్ని కంఠ్యాలు అంటాం అంటే నాభి వద్ద జనించినటువంటి ధ్వని ఊపిరితిత్తుల సహాయం చేత బయటకు వచ్చే సమయంలో కంఠం నుంచే ఉచ్చారణ ప్రారంభమైతే కంఠం నుంచే ఉచ్చారణ వినిపిస్తే దాన్ని ఏమంటాం అంటే కంఠ్యాలు అంటాం ఏమంటాం కంఠ్యాలు కంఠ్యాలకు సంబంధించి ఏవేవి వస్తాయి అంటే ఆ యాక్చువల్ ఏమండి ఇక్కడ నుంచే వినిపిస్తున్నాయి ఆ నెక్స్ట్ హల్లులకు వచ్చే ఫస్ట్ అచ్చుల యొక్క ఉచ్చారణకు సంబంధించి అన్ని వితరణ చెందాం నెక్స్ట్ తాళవ్యాలు 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 అంటే ఏమిటంటే తాళు అంటే దవడ అని అర్థం తాళు అంటే ఏమిటి దవడ అంటే ఉచ్చారణలో జిహ్వ అనేది దవడ సహాయం చేత కలిసి ఉచ్చరింపబడడాన్ని ఏమంటామంటే తాళవ్యాలు అని పిలుస్తాం ఉదాహరణకు ఇక్కడ ఏవి వస్తాయంటే అంటే నాలుక యొక్క పార్శ్వ భాగాలను దవడల్ని తాకినప్పుడు ఉచ్చరింపబడేవి ఈ అన్నప్పుడు నాలుక యొక్క పార్శ్వ భాగాలు అనేవి దవడల్ని పార్శ్వ భాగాలకు తాకుతూ ఉంటాయి అప్పుడు ఉచ్చరింపబడతాయి అవి తాళవ్యాలు ఈ అంటే దవడల సహాయం చేత ఉచ్చరింపబడేవి అని అర్థం నెక్స్ట్ మూర్ధన్యాలు మూర్ధన్యం అంటే అంగిరి అని చెప్పుకున్నాం ఓకేనండి మూర్ధన్యాలు ఇక్కడ మూర్ధన్యాలు అంటే ఏమిటంటే నాలుక యొక్క కొన భాగం అనేది పైన ఉండేటువంటి అంగిరిని తాకినప్పుడు ఉచ్చరింపబడేవి నాలుక యొక్క కొన భాగం నాలుక యొక్క అగ్రభాగం అనేది పైన ఉన్నటువంటి అంగిరిని తాకినప్పుడు ఉచ్చరింపబడేది ఇక్కడ ఉచ్చరణ సమయంలో నాలుక అనేది పైన తాకి ఉచ్చారణ అనేది జరుగుతుంది చూస్తే అరు 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 అంటే ఆను మింగేసి కొంతవరకు ఆ యొక్క తుదిస్వరము రూకి జత చేర్చి పలికినప్పుడు అరు అరు అని వస్తుందండి అరు అరు అనేవి ఉచ్చరింపబడతాయి ఓకే అండి నెక్స్ట్ మూర్ధన్య తర్వాత దంత్యాలు దంత్యాలు అంటే నాలుక యొక్క గుణభాగం అనేది దంతాలను లేదా దంత మూలాలు నాలుక యొక్క గుణభాగం అనేది దంతాలను లేదా చిగురు పైదంతాలండి పై స్థానాలలో ఉన్నటువంటి దంతాలను కానీ కింది స్థానాలలో ఉన్నటువంటి దంతాలను కానీ దంత మూలాలను కానీ తాకినప్పుడు ఉచ్చరింపబడేటువంటి దానిని ఏమంటాము అంటే దంత్యాలు అని పిలుస్తామండి ఉదాహరణకి ఇక్కడ ఏమొస్తాయంటే లుల్లు ఏమొస్తుందండి లుల్లు అనేవి వస్తున్నాయి అంటే కంఠ్యాలు అంటే నేరుగా కంఠము నుంచి ఉచ్చారణ జరపబడేవి అంటే కంఠము నుంచి ఉచ్చారణ వచ్చే సమయంలో నాలుక అనేది వెనుకకు లాగబడుతుంది
నాలుక వెనకకు లాగబడి నేరుగా కండము నుంచి ఉచ్చరింపబడుతుంది. ఆ నాలుక అనేది వెనకకు లాగబడుతుంది, ముందు పెట్టి అంటే రాదు. అంటే నాలుక అనేది ఆశ్వకోరంలో వెనకకు లాగబడి నేరుగా కంఠం నుంచి ఉచ్చారణ ప్రారంభమయ్యే వాటిని ఏమంటామంటే కంచ్యాలు అంటాం. నాలుక యొక్క పార్శ్వ భాగాలు దవడల యొక్క లోపలి పార్శ్వ భాగాలను తాకినప్పుడు ఉచ్చరింపబడే వాటిని తాళవ్యాలు అంటాం. నాలుక యొక్క గణభాగము పైన ఉండేటువంటి మూర్ధన్యము లేదా అంగిరిని తాకి కింద పడినప్పుడు వచ్చే అక్షరాలను ఏమంటామంటే మూర్ధన్యాలు అంటాం. నాలుక యొక్క గణభాగము దంతాలను లేదా దంత మూలాలను చిగురులలో ఉండేటువంటి దంతం యొక్క భాగాన్ని అక్కడ తాకి ఉచ్చరణ ప్రారంభమైతే దాన్ని ఏమంటామంటే దంత్యాలు అని పిలుస్తాం. నెక్స్ట్ ఓష్ఠ్యాలు. ఓష్ఠ్యం అంటే పెదవి కాబట్టి ఓష్ఠ్యాలు అంటే పెదవుల సహాయం చేత ఉచ్చరింపబడేది. అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా అండి? నెక్స్ట్ చూసుకుంటే ఓష్ఠ్య తర్వాత కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాలు, కంఠ తాళవ్యాలు అంటే కంఠము మరియు తాళు, అంటే కంఠము మరియు దవడల సహాయం రెండూ కలిసినప్పుడు ఉచ్చరింపబడేటువంటి అచ్చులని కంఠ తాళవ్యాలు అని పిలుస్తాము. అవి ఏమంటే ఏ ఏ ఐ, అంటే కంఠము నుంచి స్వరము వచ్చే సమయంలో కొంతవరకు ఆశ్చకుహరములో నాలుక వెనక వైపుకు లాగబడి నాలుక యొక్క పార్శ్వ భాగాలు అనేవి దవడల యొక్క లోపలి వైపు పార్శ్వ భాగాలను తాకినప్పుడు ఇవి ఉచ్చరింపబడతాయి. అంటే నాలుక అనేది కొంతమేరకు వెనకకు లాగబడి పార్శ్వ భాగాలు దవడలను తాకినప్పుడు కంఠము నుంచి స్వరము అనేది ఉచ్చరణ ప్రారంభమవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కంఠోష్ఠ్యాలు. కంఠోష్ఠ్యాలు అంటే కంఠము నుంచి స్వరము వచ్చే సమయంలో కంఠము మరియు పెదవులు కలిసిపోయి ఉచ్చరింపబడేటువంటి అక్షరాలు ఓ ఓ ఔ. కంఠము నుంచి వచ్చేటువంటి స్వరము పెదవుల సహాయం చేత బయటకు ఉత్పత్తి కావడాన్ని ఏమంటామంటే కంఠోష్ఠ్యాలు. ఓ ఓ ఔ, ఇక్కడి నుంచి స్వరం వస్తుంది కానీ పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పెదవుల సహాయం చేత ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి ఏమంటామంటే కంఠోష్ఠ్యాలు అంటాం. ఇవి అచ్చుల యొక్క వితరణకు సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే కంఠోత్పత్తి స్థానాల్లో భాగంగా హల్లులు మరియు ఉభయాక్షరాలకు సంబంధించి ఉచ్చారణ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే అచ్చుల యొక్క ఉచ్చారణ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హల్లుల యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది, కంఠ్యాలలో భాగంగా ఏ ఏ హల్లులు వస్తాయో చూసుకుంటే క ఖ ఘ ఘ జ్ఞ. అంటే నాలుక వెనుకకు లాగబడి నేరుగా కంఠం నుంచి స్వరం వస్తుంది క ఖ ఘ ఘ జ్ఞ. అంటే ఇక్కడి నుంచి స్వరం వచ్చినప్పుడు నాలుక అనేది వెనుకకు లాగబడి కొద్దిగా ముందుకు కదలడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిని ఏమంటామంటే కంఠ్యాలు అంటాం. ఓకే, నెక్స్ట్ తాళవ్యాలు ఏమొస్తాయంటే ఈ ఇక్కడ ఖ తర్వాత ఛ ఛ జ ఝ ఇణి ఛ ఛ ఝ ఝ ఇణి. ఇక్కడ నుంచి అంటే తాళువు దవడ సహాయం చేత ఉచ్చరింపబడతాయి ఛ ఛ ఝ ఝ ఇణి. నెక్స్ట్ మూర్ధన్యాలు ట ఠ డ ఢ ణ ట ఠ ఢ డ ణ. నెక్స్ట్ దంత్యాల సహాయం చేత వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే మూర్ధన్యం అంటే నాలుక అనేది మెలి తిరిగి పైన అంగిలిని తాకి కింద పడుతుంది ట ట ఢ ఢ ణ. ఓకే, నెక్స్ట్ దంత్యాలు అంటే నాలుక కొనభాగము పళ్ళను తాకడం వెనక వైపు లోపలి వైపు ఉన్నటువంటి దంతాలను తాకినప్పుడు వస్తుంది. చూస్తుంటే త ట ధ ధ న ట ధ ధ ధ న ధ ధ ధ ధ న. ఓకే అండి. నెక్స్ట్ పెదవుల సహాయం చూసుకుంటే ప ప ధ ధ మ ప ఫ బ భ మ. ఇవి మనకు హల్లకు సంబంధించి స్పర్శాలు. అవునా, అంత్యస్థ ఊష్మాల గురించి చూసుకుంటే అంత్యస్థాలు ఊష్మాలు అన్నింటినీ కలిపి
మనము ఒకే దగ్గర రాసుకుంటే ఇక్కడ అంత్యస్థ ఉష్మల గురించి మాట్లాడితే హ మరియు విసర్గ హ హ నెక్స్ట్ యశ రష లస ఓకేనండి హ హ యశ రష దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకేం వస్తాయంటే రౌతి అళ కూడా వస్తుందండి రౌతి అళ ఇవి ఒక్కో అవ అనేవి కంఠోత్పత్తి స్థానాలు కంఠోష్ఠ్యాలు అనేవి ఇవి చెప్తాను ఇవి చూసుకుంటే ఇక్కడ నుంచే హహ హహ యా అన్న నాలుగు అనేది పార్శ్వ భాగాలు తాగుతుంది ఇది కూడా తాలు తాకాలి దొడలు తాకాలి ష ష ష రా రా అన్నప్పుడు నాలుగు ఎక్కువన పైన తాకి కింద పడుతుంది ఇదేమో ష అన్నప్పుడు కూడా పైన తాకి కింద పడాలి ష ఇదేమో దవడల్ని తాకాలి ఇదేమో పైన నాలుక అనేది పైన తాకాలి నెక్స్ట్ స ఇదేమో దంతాలు తాకాలి చూడండి నాలుక యొక్క పార్శ్వ భాగాలు దవడల్ని తాకినప్పుడు వచ్చేది మనకు తాలు ష శంకర్లో ఉండే ష ష ష నెక్స్ట్ నాలుక పైన అంగిలి తాకినప్పుడు వచ్చేది షట్టులో ఉండేటువంటి ష నెక్స్ట్ నాలుగు పెదవులను తాకినప్పుడు వచ్చేది సరిగమలో సంగీతంలో ఉండేటువంటి సా ఓకే వీటితో పాటు రా బండిరా మరియు అల బండిరా మరియు అలాలు అనేవి కూడా దేనికి వస్తాయంటే మూర్ధన్యాల కిందికి రావడం జరుగుతుంది మిగిలింది ఏదయ్యా అంటే దంత్యోష్ఠ్యం చివరగా మిగిలిన దంత్యోష్ఠ్యం దీని కిందికి వా అనేటువంటి అక్షరం అనేది రావడం జరుగుతుంది వా వా అంటే పైదవడలో ఉండేటువంటి దంతాలు కింది దవడపై ఉన్నటువంటి పెదవుపై పడ్డప్పుడు వస్తున్నాయి కాబట్టి దంతాలు పెదవులు కలిసిపోయి వస్తున్నాయి కాబట్టి దీన్ని దంత్యోష్ఠ్యాలు అని పిలుస్తాం ఇలా ఉండడాన్ని ఏమంటామంటే కంఠోత్పత్తి స్థానాలు అని పిలవడం జరుగుతుంది కంఠ్యాలు అంటే కంఠం నుంచి రావడం అవి అ హ నెక్స్ట్ తాళవ్యాలు అంటే దవడ స్థాయంతో వచ్చేవి ఛాఛాని యశ నెక్స్ట్ మూర్ధన్యాలు అంటే పైన అంగిలి తాకినప్పుడు అరు అరు థా థా ఢా ఢా న రస నెక్స్ట్ తంత్యాలు లుల్లు థా థా ఢా ఢా న లస కోష్ట్యాలు ఉ ఉ ప ప భ భ మ నెక్స్ట్ కంఠ తాళవ్యాలు ఏ ఏ ఐ కంఠోష్ఠ్యాలు ఒ ఒ ఔ చివరగా దంత్యోష్ఠం వచ్చేసి వా దంత్యోష్ఠం అనేది ఏమవుతుందండి వా అనేది చెప్తాం నెక్స్ట్ చూసుకుంటే ఇవి వీటిని ఏమంటామంటే కంఠోత్పత్తి స్థానాలు అని చెప్తాం ఏమంటామండి కంఠోత్పత్తి స్థానాలు అని పిలవడం జరుగుతుంది అ ఆ కవర్గము హహ అ ఆ కవర్గము అంటే కా యొక్క అడ్డు వరుస కవర్గము హహ నెక్స్ట్ ఈ చవర్గము యశ నెక్స్ట్ రుర్రు టవర్గము రస లుల్లు టవర్గము లస ఉప్పు పవర్గము ఈ విధంగా చూసుకుంటూ పోతే దీని ఏమంటామంటే కంఠోత్పత్తి స్థానాలు అంటాం కంఠ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు ఓష్ఠ్యాలు దంత్యాలు కంఠోష్ఠ్యాలు నెక్స్ట్ దంత్యోష్ఠ్యాలు కంఠ తాళవ్యాలు ఈ విధంగా వీరన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే కంఠోత్పత్తి స్థానాలు అని చెప్పడం జరుగుతుంది ఏమని చెప్తామండి కంఠోత్పత్తి స్థానాలు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కంఠోత్పత్తి స్థానాల్లో భాగంగా మనకు దంత్యోష్ఠం ఏదయ్యా అంటే బా నెక్స్ట్ ఇక్కడ పా అనేది ఏమవుతుందంటే జటతో కూడినటువంటి పా అనేది ఈ పా అనే అక్షరము ఉన్నటువంటి పదం అనేది తెలుగు పదం అయితే పా అనేటువంటి ఘూటము లేదా జట లేదా ఒత్తి ఉన్నటువంటి అక్షరము తెలుగు పదం అయితే తెలుగు పదంలో ఈ అక్షరం కనబడితే అది ఓష్ఠ్యం కిందికి చెప్పాలి ఓష్ఠ్యం అంటే ఫలితం ఫలం ఫలితం ఫలం అనేది ఓష్ఠం కిందికి చెప్తాం ఈ విధంగా జట ఉండి ఘూటం ఉండి ఉన్నటువంటి పదాలు తెలుగు పదాలైతే ఉన్నటువంటి పదాలు తెలుగు పదాలైతే అవి ఓష్ఠ్యం కిందికి చెప్పాలి అదే ఘూటం ఉన్నటువంటి పానే ఉండి అది తెలుగు కాకుండా ఇతర భాష పదాలైతే తెలుగు కాకుండా ఇతర భాషా పదాలై ఉంటే ఈ పా అనేది మనము దంత్యోష్ఠ్యంగా చెప్పాలి దంత్యోష్ఠ్యంగా చెప్పాలి అంటే ఈ పా అనే అక్షరం పదంలో ఉంటే అది తెలుగు పదమైతే ఆ పదము తెలుగు పదమై ఉండి దాంతో పా కనిపిస్తే అది ఓష్ఠ్యంగా మాట్లాడాలి పా అనేది ఉండి
తెలుగు కాకుండా ఇతర భాషా పదాలు అయి ఉంటే అది దంత్యోష్టంగా చెప్పాలి. ఉదాహరణకు చూస్తే కాఫీ ఆంగ్ల పదము, కాఫీ, ఫాదర్ ఫార్మర్ ఫార్మర్, సెల్ఫీ సెల్ఫీ, ఫలక్నామా ఫలక్నామా, ఫజల్ ఫజల్. ఇక్కడ జ అనేది దంత్యోష్టంగా మాట్లాడాలండి, అక్కడ దంత్య తెలుగుగా మాట్లాడాలి ఫజల్. నెక్స్ట్ జాఫర్ జాఫర్. అంటే ఇక్కడ చూడండి కాఫీ ఫాదర్ ఫార్మర్ సెల్ఫీ ఫలక్నామా అనేవి ఇతర భాష పదాలు, ఆ తెలుగు పదాలు కాదు. అదే ఫలితం ఫలం ఫని అనేవి తెలుగు పదాలు కాబట్టి ఈ జటతో కూడినటువంటి గూటంతో కూడినటువంటి పకారాన్ని ఏం చెప్తాము అంటే మనం ఇక్కడ ఓష్ఠ్యంగా మాట్లాడతాం. ఇతర భాషా పదాలలో ఉన్నటువంటి ఈ పకారాన్ని ఏం చెప్తాము అంటే మనము దంత్యోష్ఠ్యంగా మాట్లాడతాం. ఏమని చెప్తామండి? దంత్యోష్ఠ్యంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది వర్ణమాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ అండి. అంటే వర్ణమాల అంటే ఏమిటి, ధ్వని ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాలు అనేటి గురించి మాట్లాడామండి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడితే, అంటే ఇందాక మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నామండి. అంటే ఆంధ్ర తెలుగుకు 56 అక్షరాలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే సంస్కృతం నుంచి 19 తెలుగు అచ్చ తెలుగుకు 19 సంస్కృతం నుంచి వచ్చి చేరాయని చెప్పాము. అవి ఏవో రాసుకున్నాం. అదేవిధంగా అచ్చ తెలుగు భాషకు 36, ప్రాకృతానికి 40, ఆ 4 అక్షరాలు తేడా ఏంటి? సంస్కృతానికి 50, ఆంధ్ర తెలుగు భాషకు 56, నెక్స్ట్ ఆ మధ్యలో ఉన్నటువంటి 6 అక్షరాలు ఏంటి? నెక్స్ట్ ప్రాకృతానికి 40, సంస్కృతానికి 50, ఈ మధ్యలో ఉన్నటువంటి 10 అక్షరాల తేడా ఏంటి? ఈ విధంగా ఇంకా 19 చెప్పుకున్నాం, మిగిలినటువంటి 4 అక్షరాలు ఏవి, 6 అక్షరాలు ఏవి, 10 అక్షరాలు ఏవో వాటి గురించి కూడా చూసుకుంటూ దంత చెదలు తాళం చెదలు అంటే ఏంటో చూద్దాం.